Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోటమి సర్కార్పై జగన్ డైరెక్ట్ ఫైట్ ఎప్పటి నుంచి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు సర్కార్ 4 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఘోర పరాజయం పాలైన వైసీపీ కోటమి సర్కార్కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలని ఓడిపోయిన కొత్తలోనే నిర్ణయించింది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ నాయకుల సమావేశంలో స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కార్కు రోజురోజుకు ఆయుష్ తగ్గుతోంది, జమిలి ఎన్నికలు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు సర్కార్ పాలనపై మిశ్రమ అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి కార్యకర్తలు నాయకులు సైతం పాలనపై ఎక్కువగా నిట్టూర్పులు విడుస్తున్నారు. పాలనా వైఫల్యాలు చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ కనిపిస్తున్నాయనే చర్చకు తెరలేచింది. అయితే చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తన కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాపాడుకోవడంపై జగన్ దృష్టి పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు దేరగానే వైసీపీ కార్యకర్తలు నాయకులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. కొన్ని చోట్ల వైసీపీ నాయకుల వ్యాపారాలను కూడా టీడీపీ జనసేన నాయకులు లాక్కున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నుంచి కూటమి పాలనలో నష్టపోయిన వైసీపీ కార్యకర్తలు నాయకులు అలాగే సామాన్య ప్రజల్ని కలవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. అంతవరకు తన వద్దకు వచ్చే వారిని కలవడానికి జగన్ ప్రాధాన్యమిస్తారని సమాచారం. మార్చిలో జగన్ పరామర్శ సందర్భంగా బాధితులకు ఆర్థికంగా హార్దికంగా అండగా నిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. జగన్ జనంలోకి వెళితే వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజుకు కూటమి సర్కార్పై మరింత వ్యతిరేకత వస్తుందని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. జగన్ జనంలోకి వెళ్లే విషయమై ఇప్పటికే పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు సమాచారం. జనంలోకి జగన్ వెళితే కూటమి సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేయడం ఖాయం.